జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం గజ్వేల్ కోర్టు ముందు సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు భవనం సాధన కొరకు గత 3 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సిఐటియు సంఘం తరఫున సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండ్లస్వామి మాట్లాడుతూ, గజ్వేల్ ప్రాంతంలో జిల్లా కోర్టు సాధన, సబ్ కోర్టు సాధన, కోర్టు భవనం సాధన గజ్వేల్కు అత్యంత అవసరమని, గజ్వేల్ సొంత నియోజకవర్గంలో మిగతావి ఎట్లా అభివృద్ధి చేసి మోడల్ గా ఉంచాలనుకుంటున్నారు, గజ్వేల్ ప్రాంతంలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన భవనాలు సబ్ కోర్టు జిల్లా కోర్టు గాని రీలే నిరాహార దీక్షను గుర్తించి వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని, లేని పక్షంలో ప్రజా సంఘాల తరఫున ప్రజల సమక్షంలో పెద్ద ఎత్తున సమస్యలు సాధించే వరకు సిఐటియు తరఫున పోరాడతామని తెలియజేశారు. ఎందుకంటే మనకు ఈ మున్సిపల్ కోర్టు అనేక దశాబ్దాల క్రితం ఏర్పడ్డది, అప్పటి నుంచి ఏదైతే నిర్మించిన భవనమో అదే విధంగా ఉన్నది. జిల్లాలు ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకిక్కడ న్యాయ వ్యవస్థలో అనేక మార్పులు మనం ఆశించాం. న్యాయం అనేది ప్రజల కోసం కానీ ప్రభుత్వాలకు కానీ, న్యాయం కావాలంటే న్యాయవాదులే న్యాయం చేయాల్సిన వాళ్లకు, వాళ్ళకే న్యాయం కావాలని చెప్పి అడుక్కునే పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం. మరియు తెలంగాణ రాష్ట్రంలోని సీఎం గారి సొంత నియోజకవర్గంలో 10 సంవత్సరాల కోడి అనేక రంగాలలో అభివృద్ధి చెందుతుందని చెప్తున్న వాళ్ళు ఇలా న్యాయ వ్యవస్థ మాత్రము అభివృద్ధికి నోచుకోవడం లేదు. మరి ఈ అభివృద్ధిని ఇక్కడ ఉన్న ఏదైతే న్యాయవాదుల సంఘం తరఫున మాకు అభివృద్ధి కావాలని చెప్పి న్యాయకు సంబంధించిన పాలకులకు, గౌరవ మంత్రివర్యులకు, ప్రభుత్వానికి అనేక దఫాలుగా విన్నవించినప్పటికీ సమస్యను పట్టించుకోవడం లేదు. ఒక తప్పనిసరి పరిస్థితులలో న్యాయవాదులు ఐక్యంగా చేస్తున్న ఇదే నిరాహార దీక్షలకు అన్ని ప్రజా సంఘాలు, ప్రజలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. దానికి సిఐటి కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చొరవ తీసుకొని ఒక ఆధునాతమైన భవనములతోటి రాష్ట్రంలోనూ ఒక మోడల్గా ఈ గజ్వేల్ ప్రాంతంలో న్యాయ వ్యవస్థను పూర్తిదిద్దాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఎంతటి పోరాటానికైనా మీ వెంట మేము ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటామని తెలియజేస్తూ సిఐటి తరఫున సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం.